రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది మనకి. ఏపీలో ఓటమితో రాజీనామా చేయబోతూ ఉన్నారు జగన్. సాయంత్రం ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. 4 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. రాజ్భవన్కు వెళ్ళి సీఎం జగన్ గవర్నర్కు తన రాజీనామా పత్రాన్ని అందజేసే అవకాశం కనపడుతుందని సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. 2 డిజిట్స్కి పరిమితం అయిపోయేటటువంటి పరిస్థితి, అంటే 20 కూడా దాటేటటువంటి పరిస్థితి ప్రస్తుతం వైసీపీ కనపడడం లేదు. ఈ ఘోర ఓటమి తర్వాత ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుతానికి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం అనేది ప్రస్తుతం పెండింగ్లో ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ వైసీపీ ఓటమితో ప్రస్తుతం రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందజేయబోతూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. అపాయింట్మెంట్ దొరికిన వెంటనే 4 గంటలకు వెళ్ళి గవర్నర్కు ఆయన తన రాజీనామా పత్రాన్ని అందజేయబోతూ ఉన్నారు. సో ఏపీలో జగన్ రాజీనామా చేయబోతూ ఉన్నారు. కొత్త ముఖ్యమంత్రిగా 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ కూటమి విజయ దుందుబి మోగిస్తోంది. చాలా ఘన విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు కూటమి. కూటమి అంచనాలకు మించి తన పర్ఫార్మెన్స్ చూపించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన లెక్కలు అనాలిసిస్ అనేది తర్వాత చేసుకునేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి, భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. 18 స్థానాలకు పరిమితం అవుతుంది, 20 లోపే వైసీపీకి స్థానాలు వస్తున్నాయి. చాలా జిల్లాల్లో క్లీన్ స్వీప్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం టీడీపీ చూపిస్తూ ఉంది. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, పోటీ చేసిన ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో కూడా గెలుపొందుతూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. 9వ తేదీన అనధికారికంగా తెలుస్తుంది, 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అమరావతి, రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అధికారికంగా దీనిపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. 9వ తేదీన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. రైట్, ప్రముఖ జ్యోతిష్కులు చిలుకూరు శ్రీనివాసమూర్తి గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. దీనికి సంబంధించి మాట్లాడదాం ఆయనతోటి. శ్రీనివాసమూర్తి గారు నమస్కారం.